చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. సరే, 3 కూడా మంత్రి పదవులు అయితే 3 పార్టీలకు దక్కే. నెక్స్ట్ ఇక నామినేటెడ్ పదవులు ఉన్నాయి, దానికోసం ఒక ఫార్ములా నిర్ణయించుకున్నాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన ఆ ఫార్ములా ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీకి ఎవరికి ఎన్ని పంపకాలు ఉన్నాయో ఇంకా తెలియదు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నామినేటెడ్ పదవుల పంపకాల్లో మాకు కొన్ని ఎక్కువ ఇవ్వండి అని చెప్పి ఆ మేడం గారు కూడా వాళ్ళకు సంబంధించిన ఒక ప్రత్యేక లిస్టును అందించినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఆ నామినేటెడ్ పదవుల పంపకాలు ఎప్పుడు చేపడతారో, ఎవరెవరికి ఇస్తారో అన్న విషయం అయితే చూడాలి. అయితే ఇందులో కీలకమైనది, దాదాపు 2 నెలల పైన నుంచి కూడా ఫిల్ చేయట్లేదు, అదే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీటీడీ చైర్మన్. ఆ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆయనంతకాయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆ తర్వాత వేరే వాళ్ళని నియమించాలి. చంద్రబాబు గారు అయితే 2 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లున్నారు. ఈ క్రమంలో రకరకాల పేర్లు వినిపించాయి. మొదట నాగబాబు గారి పేరు వినిపించింది, చివరికి ఆయన దాన్ని కండెమ్ చేశారు. మా కుటుంబంలో నేను ఎవరికి పదవులు అడగట్లేదు, అడగను అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు గారి పేరు వినిపించింది, ఆయన ఆసక్తిగా లేరన్నారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి పేరు వినిపించింది, ఆయనకి ఇవ్వరు అంటున్నారు. అను మొదటి నుంచి కాన్స్టెంటల్గా వినిపిస్తున్న పేరు నాయుడు, ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ చైర్మన్, ఆయన పేరైతే కాన్స్టెంటల్గా వినిపిస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఫైనల్ చేసే క్రమంలో ఆ తెలుగుదేశం ఛానల్ చైర్మన్ నాయుడికే ఇస్తారు అని చెప్పి వార్తలు వస్తున్న క్రమంలో అనూహ్యంగా మరో పేరు వచ్చింది తెర మీదకు, అదే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి పేరు. అదేంటో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా ఫేవర్గా ఉండే మీడియాలోనే కథనాలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ కోసం ఫైనల్గా 2 పేర్లు స్క్రూటీ చేశారు. ఒకటి ఆ నాయుడు ఛానల్, ఒక టీవీ ఛానల్ చైర్మన్, మరొకటి ఎన్వి రమణ గారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి ఆప్షన్, ఎన్వి రమణ గారి వైపే ఉంది అన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మరి ఎన్వి రమణ గారు నిజంగానే ఆసక్తి చూపుతున్నారా టీటీడీ చైర్మన్గా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి అంత పెద్ద పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన, అంత పెద్ద పదవిలో కొనసాగి రిటైర్ అయినటువంటి ఆయన టీటీడీ చైర్మన్ పదవి, ఇక నేనేమి టీటీడీ చైర్మన్ పదవి చిన్నది పెద్దదని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తీసుకున్నారనుకోండి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎవరు మినిస్టర్లు వచ్చినా, గవర్నర్లు వచ్చినా, సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు వెళ్ళాలి, వాళ్ళకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించాలి, శాలువా కప్పాలి, వాళ్ళకు స్వాగతం పలకాలి, వీడ్కోలు చెప్పాలి, ఇవన్నీ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చారనుకుందాం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్వి రమణ గారు ప్రధాన చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తిరుపతికి వచ్చారనుకోండి, మరి ఎన్వి రమణ గారు వెళ్ళి తీర్థ ప్రసాదాల నుంచి శాలువలు కప్పి స్వాగతం చెప్పి వీడ్కోలు పలికి ఇలా చేయగలుగుతారా అన్నది పాయింట్. ఆయనకి ఓదోని కాదు, ఆయన అర్హులు కాదు అని కాదు, ఇవన్నీ కాదు నేను అంటున్నాను. ఈ విధమైనవన్నీ ఉంటాయి కదా, అందరికీ పుష్పగొచ్చాలి, వాళ్ళు శాలువలు కప్పాలి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించాలి, మరి ఇవి చేయగలుగుతారా అని. తను పెద్ద స్థాయిలో పనిచేశారు కదా. సరే, ఎనీహౌ ఎంతవరకు నిజము అన్నది ఇంకా క్లారిటీ లేదు. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలోనే వస్తున్న కథనాలు ఎన్వి రమణ గారి పేరు, మరో ఛానల్ చైర్మన్ నాయుడు గారి పేరు ఫైనలైజ్ అయ్యాయి, ఫైనలిస్ట్లో ఉన్నాయి, ఇద్దరులో ఎవరో ఒకరికి ఇస్తారు అని. మరి చూడాలి ఎవరిని టీటీడీ చైర్మన్ గిరిలో, అంటే ఆ పదవి మీద ఆ బాధ్యతలు ఇస్తారు అని.